గుంటూరు జిల్లా చిలకలూరిపేట ప్రపంచ పోలియో దినోత్సవం రోటరీ క్లబ్ చిలకలూరిపేట ప్రెసిడెంట్గా గల్లా సాంబశివరావు ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ఉషా ఆర్ఎన్ సెంటర్ నుండి సౌత్రా సెంటర్ మీదుగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ప్రపంచ పోలియో దినోత్సవాన్ని పురస్కరించుకొని పోలియో రహిత సమాజమే ఉద్దేశంగా స్కూల్ విద్యార్థుల సహకారంతో గొప్ప ర్యాలీ నిర్వహించడమైందని తెలిపారు. గత 30 సంవత్సరాలుగా పోలియో రహిత సమాజం కోసం పాటుపడుతుందని అన్నారు. రోటరీ ఇంటర్నేషనల్ ప్రభుత్వ సహకారంతో గత 5 సంవత్సరాల నుండి మన భారత ప్రభుత్వం పోలియో రహిత సమాజంగా పేర్కొనబడిందని, అయినా పోలియో వ్యాక్సిన్ మరలా రాకుండా రోటరీ వారు పోలియో వ్యాక్సిన్ 5 సంవత్సరాలలోపు పిల్లలకి ప్రతి సంవత్సరం 3 సార్లు ఇవ్వాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ టి వెంకటేశ్వరరావు, ఐవి నారాయణ, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. బాధ్యతగా భావించి ఈ కార్యక్రమాన్ని సఫలం చేద్దాం. కాబట్టి సోదర సోదరిమల్లారా, పోలియో వ్యాధి మీద అవగాహన కల్పించుకోండి. పోలియో చుక్కలను మీ పిల్లలకు వేయించండి. 5 సంవత్సరాలలోపు పిల్లలకు పోలియో చుక్కలను వేయించండి. తప్పనిసరిగా ఈ వ్యాధి సమూలముగా నిర్మూలమబడుతుంది. కాబట్టి ఈ పోలియో మహమ్మారి ప్రపంచము నుండి అంతర్ధానం కావాలి అంటే ఈ ప్రపంచము నుండి దాన్ని తరిమివేయాలి. పోలియో దినోత్సవ సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ చిలకలూరుపేట, రోటరీ క్లబ్ ఆఫ్ పండరీపురం, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మరియు ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యులు లోకల్గా ఇక్కడ స్కూలు విద్యార్థులతోటి ప్రజల్లో ఒక అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. పోలియో నిర్మూలనకై ప్రపంచవ్యాప్తంగా గత 30 సంవత్సరాల నుంచి రోటరీ ఇంటర్నేషనల్ నిర్విరామ కృషి చేసి మన దేశం నుండి పూర్తిగా పోలియోని నిర్మూలించడం జరిగింది. అయితే ఇంతటితోటి ఆగిపోకూడదు. పోలియో డ్రాప్స్ అనేది కంపల్సరిగా పుట్టే బిడ్డలకి, 15 సంవత్సరాలలోపు ఉన్న పిల్లలందరికి కూడా, 5 సంవత్సరాలలోపు పిల్లలందరికి కూడా కంపల్సరిగా ఈ డ్రాప్స్ చేయించాలి. సంవత్సరానికి 2 సార్లు కంపల్సరిగా నేషనల్ ఇమ్యునైజేషన్ డేస్ జనవరిలో ఫిబ్రవరిలో అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఈ రోజుల్లో పుట్టిన ప్రతి పాపకి తప్పనిసరిగా పోలియో డ్రాప్స్ వేస్తేనే భవిష్యత్తులో వాళ్ళకి పోలియో వ్యాధి సోకకుండా ఉంటుంది. పోలియోని నివారించగలమే కానీ నిర్మూలించలేము. ఒకసారి పోలియో వచ్చిందంటే ఏ వైద్యము లేదానికి బతికినంతకాలం పిల్లలు కూడా అంగవైకల్యంతో బాధపడాల్సి వస్తుంది. ఇలాంటి వైద్యం అందుబాటులో లేదు ఇప్పటివరకు. రోటరీ కృషి వల్ల గత 30 సంవత్సరాల నుంచి ప్రపంచంలో ఉన్నటువంటి 200 దేశాల్లో పోలియోని నిర్మూలించడం జరిగింది. ఇప్పటికీ కేవలం 3 దేశాల్లోనే పోలియో ఉంది. ఆఫ్ఘనిస్తాన్, నైజీరియా, పాకిస్తాన్, 3 దేశాల్లో ఉంది. ఈ 3 దేశాల్లో నిర్మూలిస్తే పూర్తిగా ప్రపంచవ్యాప్తం నుండి నిర్మూలించవచ్చు. అయితే మనం ఒక విషయం గమనించాలి, 10 సంవత్సరాల క్రితం చైనాలో నిర్మూలించబడింది, కానీ అక్కడ మళ్ళా రిపీట్ అయింది. ఎందుకంటే ఇది వైరస్ ఒక దేశం నుంచి ఇంకో దేశానికి మనుషుల ద్వారా లేదా గాలి ద్వారా కూడా వ్యాపించవచ్చు. కాబట్టి దీనికి పూర్తిగా ఇమ్యూనైజేషనే నివారించడమే ముఖ్యం. కాబట్టి పోలియో డ్రాప్స్ని ప్రతి ఒక్క తల్లిదండ్రులు తమ బిడ్డలకి వేయించవలసిందిగా కోరుచున్నాము. ఈ కార్యక్రమంలో, ఈ పోరాటంలో రోటరీతో పాటు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మరియు హెల్త్ డిపార్ట్మెంట్ అందరూ సహకరించినందుకు కృతజ్ఞతలు.